జరిగిన ప్రతి సంఘటన వెనక మూడు కథలు ఉంటాయి. ఒకటి జనాలు ఊహించేది, రెండు చేసిన వాడు చెప్పేది, మూడు వాస్తవంగా జరిగిన కథ. హాయ్, ఐమ్ షౌర్య, పక్క మిడిల్ క్లాస్, శ్రీవిద్యలో ఫార్మసూటికల్ ఇంజనీరింగ్, హార్వర్డ్లో స్కాలర్షిప్, ఐఎం ఫార్మసీ. నేను, అక్క, దుబాయ్లో బావ, పిల్లలు, ఇదే నా ప్రపంచం. అంతా నార్మల్గా వెళ్తున్న నా లైఫ్లోకి నేత్ర వచ్చింది. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. కలవగానే ఒకరికి పోయి ఒకరికి ఇంట్రెస్ట్, తెలియకుండానే ప్రేమలో పట్టాం, హ్యాపీగా ఎంజాయ్ చేయటం, పెద్దవాళ్ళకి తెలియటం, వాళ్ళు మా ప్రేమ నో అంటాం, అంత యథావిధిగా జరిగిపోయింది. లవ్లో ఇవన్నీ కామనే కదా అని లైట్ తీసుకుంటుంటే నా ప్రేమ కథ కొత్త మలుపు తిరిగింది. ఈ కోపం, పగ, ద్వేషం, ఇవేవి శాశ్వతం కాదు, అన్ని కాలంతో పాటే పోతాయి. ప్రేమ ఒక్కటే శాశ్వతం. నేత్ర నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారి పడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా, పైనుంచి జారి పడ్డ చందమామ ముక్కమా. ప్రేమ అనేది ఎవడికి వాడికి సపరేట్ క్వశ్చన్ పేపర్. నీ ఆన్సర్ నాకు పనికిరాదు, నా ఆన్సర్ నీకు పనికిరాదు.